హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి కిచెన్లో యూజ్ అయ్యే మరికొన్ని ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవి ఏంటో చూసేద్దాం. ఐడియా నెంబర్ 1, మనం పప్పు కానీ పప్పు చారు కానీ చేసేటప్పుడు కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా వేసి ఉడికిస్తూ ఉంటాం. సో అలా డైరెక్ట్గా ఉడికించే కన్నా ఈ కందిపప్పుని మిక్సీ జార్లో, చిన్న మిక్సీ జార్లోకి మనకు కావాల్సినంత క్వాంటిటీ కందిపప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం సేపు అలా మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ కందిపప్పు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అనమాట. ఇలా ముక్కలుగా అయిన కందిపప్పుని ఇప్పుడు శుభ్రంగా ఒకసారి వాటర్తో కడిగిన తర్వాత పప్పు వండటానికి ఇక్కడ నేనైతే దోసకాయ పప్పు వండుతున్నాను. ఈ దోసకాయ పప్పుకి కావాల్సిన వాటర్ అన్నింటినీ, దోసకాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ వీటన్నిటిని వేసి కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటూ ఒకసారి అలా కలిపి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నట్లయితే పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఎందుకంటే కందిపప్పు చిన్న ముక్కలుగా అయిపోతుంది కాబట్టి. సో ఈ చిన్న ఐడియాని యూజ్ చేయడం వల్ల మనకి తక్కువ టైంలోనే, అంటే గ్యాస్ సేవ్ అవుతుంది, అలానే టైము సేవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనకి తక్కువ టైంలో ఈ పప్పుని యూజ్ చేసి వంట చేయాలి అని అనుకున్న టైంలో ఈ చిన్న ఐడియాని యూజ్ చేయడం వల్ల మనకున్న తక్కువ టైంలోనే వంటని చేసాక ఫినిష్ చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కందిపప్పుతో వంట చేయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ఐడియాని ట్రై చేసుకోవడానికి తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఐడియా నెంబర్ 2, మనం డైలీ చాపర్ని యూజ్ చేసిన తర్వాత శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి పక్కన పెడతాం. ఆ టైంలో చాపర్ లోపల వాటర్ అనేది పోయి లోపల ఉన్న వాటర్ సరిగ్గా బయటికి రాకుండా ఉండటం వల్ల లోపల అన్నది, అదే చాపర్ మూత లోపల కొంచెం చిలుము పట్టేసి గట్టిగా మనం ఇలాగా చాప్ చేసేటప్పుడు అది ఫ్రీగా రాకుండా అలా స్టక్ అయిపోయి ఒక్కొక్కసారి లోపల ఉన్న థ్రెడ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇప్పుడు నేను చెప్పే ట్రిక్. అదేంటంటే ఏదైనా ఒక ఖాళీగా ఉన్న ఆటా ప్యాకెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఆటా ప్యాకెటే తీసుకున్నాను. మనం ఆయిల్ ప్యాకెట్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు మిగిలిన ఖాళీ ప్యాకెట్ అయినా సరే ఈ చాపర్ సైజ్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కవర్ని 4 మడతలు వేసి కరెక్ట్గా మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టిన ఈ కవర్ని చాపర్కి మూతకి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనము చాప్ చేసుకున్నట్లయితే అదే లోపల ఉన్న ఏ వస్తువైనా, అంటే మనం చాపింగ్ చేసిన ఏదైనా సరే టమాటా కానీ ఆనియన్ కానీ ఇలా ఏదైనా పచ్చిమిర్చి ఇలాంటి వాటి మనం చాప్ చేస్తూ ఉంటాం కదా, సో అవి ఈ మూతకు తగలకుండా ఆ కవర్కి మాత్రమే తగులుద్ది అనమాట. సో అప్పుడు మనము ఈ కవర్ అనేది మనంత వరకు తీసేసి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా మూతని మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అలానే లోపల ఎలాంటి చిరుము కూడా పట్టకుండా సేఫ్గా ఉంటుంది ఈ మూత. సో మనకి ఎక్కువ రోజుల వరకు ఈ చాపర్ అనేది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసి చూడండి. ఐడియా నెంబర్ 3, పొరపాటున కొన్నిసార్లు అగ్గిపెట్టిన తడి ఉన్న ప్లేస్లో కానీ లేకపోతే తడిచిపోయినా ఉన్నట్లయితే ఆ అగ్గిపెట్టిన వెలిగించడానికి కొంచెం కష్టపడాలి, అసలు అది వెలగదనమాట. సో ఆ టైంలో అగ్గిపెట్టిన ఇలా డైరెక్ట్గా, అంటే కొంచెం వేడి తగలాలన్నమాట, డైరెక్ట్గా స్టవ్ మీద పట్టకూడదు. సో ఇలాగ కొంచెం తడి తగిలేటట్లుగా అలా ఒకసారి మనం గీచే దగ్గర కొంచెం వేడి అనేది తగిలినట్లయితే అక్కడ ఉన్న తడి అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇలాగ అగ్గిపెట్టిన వెలిగించినట్లయితే చక్కగా వెలుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా పొరపాటున అగ్గిపెట్ట తడిచినప్పుడు పడవేయకుండా ఈ చిన్న ఐడియాని యూజ్ చేయండి. మిగిలిన లోపల ఉన్న పొలాలంటే చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, పొరపాటున ఎప్పుడైనా ఫ్లోర్ మీద కొవ్వొత్తి చుక్కలు పడినప్పుడు వాటిని క్లీన్ చేయాలంటే మనం చాకుతో గీరి క్లీన్ చేస్తాము. సో అలా గీరినా సరే కాస్త కొస్త ఫ్లోర్ పైన కొవ్వొత్తి ఉంటుంది. సో ఆ టైంలో అలా చాకుతో గీరకుండా కొంచెం వేడిగా ఉన్న వాటర్, అంటే వాటర్ అనేది ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న వాటర్ని ఇలా చుక్కలు పడిన, అంటే కొవ్వొత్తి చుక్కల పైన పోసి 1 సెకండ్ తర్వాత మనం చేత్తో ఆ కొవ్వొత్తి చుక్కని మనం ఇలా ప్రెస్ చేసినట్లుగా గట్టిగా అనాలన్నమాట. సో జస్ట్ అలా ఒక్కసారి అంటే పోదు, కొంచెం గట్టిగా మనం ఇలా అన్నట్లయితే ఆ చెక్క చెక్కలాగా, అంటే చుక్క పడింది ఎంతైతే ఉందో అంతవరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, నేను అలా వేడి వాటర్ పోసిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేశాను అనమాట. అలా చేస్తేనే అది చక్కగా వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే, అలానే ఎక్కువ శ్రమ కూడా పడకుండా ఈజీగా ఈ కొవ్వొత్తి చుక్కలు అనేది మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే ఇదే ప్రాసెస్లో ఇంకా ఎప్పుడైనా మన ఫ్లోర్ పైన ఈ కొవ్వొత్తి చుక్కలు పొరపాటున పడినట్లయితే ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసి క్లీన్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఐడియా నెంబర్ 5, ఇదైతే కొత్తగా ఫ్యాన్ కొన్నప్పుడు సపోర్ట్గా వచ్చే రోల్ అనమాట. సో దీనికి ఎక్స్ట్రాగా ఇంకా కార్డ్బోర్డ్ ఉంది, నాకు కావాల్సినంత సైజ్ వరకు ఉంచుకున్నాను, అంటే ఎక్స్ట్రాగా ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువగా ఉందన్నమాట. ఆ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్న పాప్ స్టిక్ అనేది తీసుకోవాలి. ఈ స్టిక్స్ని మనం తీసుకున్న రోల్కి హైట్కి సరిపోయేటట్లుగా చిన్న గుర్తు అనేది పెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ పర్టికులర్గా ఈ 2 కలర్సే లేకపోతే మనకు నచ్చిన కలర్తో పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిక్స్ అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ రోలు పైన ఉంటుంది అనమాట, కింద కాళ్ళ కోసం ఒక స్టిక్ మొత్తాన్ని కట్ చేయకుండా ఇలా ఫెవికాల్ని అప్లై చేసి అతికించుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, సో ఆ స్టిక్స్ అన్నిటిని ఆల్టర్నేట్గా ఒక కాళ్ళ తర్వాత మరొకటి కొంత దూరం అతికించుకున్న తర్వాత మరలా ఇంకొక పాప్ స్టిక్ మొత్తాన్ని కట్ చేయకుండా ఇలా అతికించుకోవాలి. ఎందుకంటే ఇవి కాళ్ళలాగా సపోర్ట్గా ఉంటాయి కాబట్టి. ఇలానే 3 కాళ్ళు వచ్చేలాగా కూడా ఈ స్టిక్స్ అనేది అతికించుకోవాలి. ఈ స్టిక్స్ మధ్య దూరం అనేది సేమ్ ఒకేలాగా ఉండాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా ఉన్నట్లయితే ఆర్గనైజర్ కొంచెం అలాగా వంగినట్లుగా కూడా ఉంటుంది కాబట్టి. సో ముందుగానే వచ్చిన గుర్తు అనేది పెట్టుకుంటే క్లియర్గా
ఉంటుంది ఆర్గనైజర్ చేసుకునేటప్పుడు, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇదంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చిన్న మిస్టేక్ అనేది చేసేసాను అనమాట. ఏంటి అంటే, మనం ఫస్ట్గానే మనం తీసుకున్న కార్డ్బోర్డ్ రోల్ సైజులో ఇంకొక కార్డ్బోర్డ్ రోల్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు వైపులో ఓపెన్ ఉంది కాబట్టి ఒకవైపు క్లోజ్ చేయడం కోసం నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఆర్గనైజర్ చేసుకున్నప్పుడు మీరు ముందుగానే కార్డ్బోర్డ్ రోల్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఫెవికాల్తో ఇది అతికించుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ కాస్ట్ ఒక మల్టీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. సో దీనిని పిల్లలు వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళ స్టడీ టేబుల్ మీద వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ పెట్టేసి చక్కగా ఆర్గనైజ్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. అంతేకాకుండా పెద్దగా ఉన్న ఇట్లాంటి ఒక ఫ్లవర్ ఉన్నట్లయితే దానిని ఈ లోపల పెట్టుకునేది చక్కగా ఒక ఫ్లవర్తో ఇది కంప్లీట్గా కవర్ అయిపోయింది అనమాట. సో దీన్ని మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఒక వేజ్ లాగా పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఒక రౌండ్గా ఉన్న కార్డ్బోర్డ్ ఉన్నట్లయితే పడవేయకుండా ఇలాంటి తక్కువ కాస్ట్తో ఇలాంటి వేజ్ సింపుల్గా రెడీ చేసి చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. ఐడియా నెంబర్ 6, ఇలా ఎక్కువగా బట్టలు ఉతికినప్పుడు అన్నింటికే పెట్టడానికి క్లిప్పులు సరిపడా లేని టైంలో యూజ్ అయ్యే టిప్ అనమాట ఇది. అదేంటంటే కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్ క్యాప్ అయితే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 2 బాటిల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఈ తీసుకున్న క్యాప్స్కి ఒకవైపు నుంచి మధ్యలోకి ఒక మార్క్ అన్నది చేసుకుని రెండో వైపు ఎండింగ్ వరకు తీసుకురావాలన్నమాట. అంటే ఇలాగ ఎల్ షేప్లో వచ్చేటట్లుగా ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకున్నట్లుగానే కట్ చేసుకోవాలి. ఇలానే 2 బాటిల్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం బట్టలకు పెట్టినట్లయితే క్యాప్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి తీగని పెట్టిన టీషర్ట్ని పట్టుకుని అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, బట్టలకు పెట్టిన తర్వాత నేను ఇలా లాగుతున్నాను మా పాప టీషర్ట్, అట్లా కొంచెం కూడా కదట్లేదు అనమాట. టీషర్ట్ పక్కకు వస్తుంది కానీ ఆ క్యాప్ అయితే అసలు రావట్లేదు. సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన 0 కాస్ట్ ఆర్గనైజర్స్ ఐడియాస్. సో తప్పకుండా ట్రై చేయండి, అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.